హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ద అన్స్పాయిలర్ రివ్యూ ఆఫ్ నా సామిరంగా, డైరెక్టర్ బై విజయ్ బన్నీ, యాక్టర్ బై నాగార్జున్ గారు, అల్లర్ నరేష్ అండ్ రాజ్ తరుణ్, మిర్నా మీనన్ అండ్ ఆషిక్ రంగనాథన్, నాజర్ అండ్ రావు రమేష్ ఎక్సెట్రా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే, కిట్టయ్య అదే నాగార్జున ఒక అనాథ, అంజి అలియాస్ అలన్ నరేష్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని పెంచుతుంది. వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లా బతుకుతారు. వాళ్ళ అమ్మ సడన్గా చనిపోతుంది, దాంతో నాజర్ అదే ఊరి పెద్ద వాళ్ళిద్దరికీ అండగా నించుంటారు. మన కిట్టయ్య అండ్ వరాలు అలియాస్ ఆషిక్ రంగనాథన్ ఇద్దరు లవ్లో పడతారు. అనుకోకుండా తను సిటీకి చదువు కోసం వెళ్ళిపోతుంది, 15 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది. వాళ్ళిద్దరు లవ్లో పడతారు. వాళ్ళిద్దరు లవ్ని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అర్థం చేసుకోరు, దాంతో వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఆ గొడవ కాస్త అంజి అలియాస్ అల్లర్ నరేష్ మీదకి డైవర్ట్ అవుతుంది. వీళ్ళ లైఫ్లోకి భాస్కర్ అదే అలియాస్ మన రాజ్ తరుణ్ ఎలా వచ్చాడు, అసలు తనకున్న లవ్ స్టోరీ ఏంటి, లాస్ట్కి కథ ఎలా ముగుస్తుంది అనేది స్టోరీ. నిజానికి ఇది మలయాళంలో హిట్ అయిన ఒక సూపర్ మూవీ. దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడంలో రైటర్ ప్రసన్న కుమార్ అండ్ డైరెక్టర్ విజయ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. నిజానికి ఇలాంటి స్టోరీస్ తెలుగులో చాలా వరకు వచ్చాయి, బట్ ఈ మూవీ స్పెషల్ ఏంటంటే దీంట్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, కామెడీ ఉంటుంది అండ్ నాగార్జున్ గారిని ఎలా చూపించాలనుకున్నారో వింటేజ్ నాగార్జున్ చూపిస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి, అవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగానే ఉంటుంది. ఓవరాల్గా సాంగ్స్ అంతా బాగాలేకపోయినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా బాగా కవర్ చేశారు ఎంఎం కీరవాణి గారు. దాంతోపాటు అర్లన్ నరేష్ చాలా వరకు కామెడీ జనరేట్ చేశారు. క్లైమాక్స్లో మన నాగార్జున్ గారి యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా కొత్తగా అనిపిస్తాయి, వింటేజ్ నాగార్జున్ చూపించినట్టు అనిపిస్తుంది మనకి. సో మన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్గా ఈ మూవీని థియేటర్స్లోనే వాచ్ చేయాలి, ఎందుకంటే పెద్ద సినిమా, మన సినిమా, మన కల్చర్కి తగ్గట్టు ఉన్న సినిమా కాబట్టి మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. మరి మైనస్ ఏంటంటే కథలో కొత్తదనం లేకపోవడం, అంటే చాలా రొటీన్ స్టోరీ అనిపించడం, కొద్దిగా స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుంది, ల్యాగ్ ఎక్కువలా అనిపిస్తుంది. అది వదిలేస్తే సినిమా మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.7 out of 5. మరి ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.